ఈరోజు హవేలీ గణపూర్ మండలంలోని లింగసాన్పల్లి తాండా గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని డిఆర్డీఓ పిడి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కంటి వెలుగు కార్యక్రమాన్ని సందర్శించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం కంటి వెలుగు అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీరామ్, ఎంపీఓ ప్రవీణ్ కుమార్, సర్పంచ్ రమేష్, మండల వైద్యాధికారి వినయ్, సుశీల్, పంచాయతీ కార్యదర్శి శైలజ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనము జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ గురించి లింగసాన్పల్లి తాండా హవేలీ గణపూర్ రావడం జరిగింది. ఈ తాండాలో ఉన్న 400 కుటుంబాలకు అందరూ కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కంటి వెలుగు అనేది మంచి చాలా గొప్ప ప్రోగ్రామ్. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కంటి చూపు పైన పూర్తిగా కొంచెం నిర్లక్ష్యం చేయడం వల్ల వాళ్ళ చూపు మందగించే అవకాశం ఉంది. సో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి కంటి వెలుగు ప్రోగ్రామ్ రెండో దశ ఈ గ్రామంలో బాగా జరుగుతుంది. సర్పంచ్ గారు, స్థానిక నాయకులు, ఎంపీడీఓ గారు అండ్ మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా బాగా చేస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ యూ అందరూ కూడా ఏంటంటే ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకొని అందరూ తమ కంటి చూపు అభివృద్ధి చేసుకొని ఇచ్చే కళ్ళద్దాలు కూడా సక్రమంగా వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.